पेदों से पैर रमन पेदों से राम आते हो करे मन गवर्नमेंट मन एमएलए गारु चेस्तुन्न कृषि चाला अभिनंदनीयम एंदुकंटे प्रति ग्रामानिकि कुलसंघ भवनालु पेट्टडं जरिगिंदि अवि कोन्नि इंका प्रारंभ दशलो कोन्नि पूर्तैन संदर्भंगा वारिकि मा संघं तरपुन कृतज्ञतलु तेलियजेस्तुन्नाम ఈ రోజు ఇక్కడ 3 లక్షల తోని తరిక సంఘ భవనానికి భూమి పూజ చేసినందుకు వారికి మా సంఘం తరపున ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా అభివృద్ధిలో చాలా ముందు ఉంటున్నారు వారు ఇంకా కూడా ముందుకు వెళ్లి మా మండలంలో అన్ని గ్రామాలకు సంఘ భవనాలకు సహకరిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి మరియు గ్రామస్థానికి ఈ మన సంఘం కోసం అందరికీ కొద్దిగా నిరుత్సాహంగా ఉన్నది सार ऐसी लक्षल पेटा दाने कोई उन्नी दयचे मेरा दाने वेरे तपबाट पटकोरी करोना कस्टड कल तो वास्तव की राष्ट्र में निधु करोना भूत दी इला अभिवृद्धि पन जरगन कारण करोना अनपड़ी सारे बड़ी नैन चला सार पद पद अड़नपड़ी सार मन को अकूल में स्पंदी 3 लक्षल पेटा जी इंकोक 2 लक्षल पड़ता मन को मट इव जो दी वेरे रक मन की राान रोजल्लो मिगता अभिवृद्धि पान मन को एंट उठाजी मन मट इव जी दी इपड़ो अवटू अवकाश मी अंदर नमस्कार फंडस 3 लक्षल फंडस मन संघ भवना पेटिंडु कल्याण लक्ष्मी गानी मन कल्याण लक्ष्मी गानी एदैना मा एम्मेल्ये गारु चेप्पंगाने देनिकैना मुंदुंडि रोल्लु गानी साइड रेल गानी अन्नी रैतु बंधु रैतु बीमा कल्याण लक्ष्मी प्रतीदी मा मुख्यमंत्री गारु गानी मा एम्मेल्ये गारु मा चेयरमैन गारु मोत्तं एदि उन्ना मुंदु उंडि चूसुकुंटुन्नारु मा ग्राम पेद्दलकु मा सर्पंच गारिकि मा जिल्ला परिषत् चेयरमैन गारिकि एम्मेल्ये गारिकि इड उन्न पेद्दलंदरिकि ना यॊक्क नमस्कारालु मनकु अंदरिकि तेलुसु अन्नि रंगालल्लो कूडा कोद्दिगा ई करोना चेयबट्टि कोद्दिगा అనుకున్న రీతిలో చేయలేకపోయినా కూడా మనం చూస్తున్నాం పెరకపల్లెకే ఎమ్మెల్యే గారు ఈ మధ్యనే ఇది మూడోసారి అనుకుంటా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు గాని కళ్యాణ లక్ష్మి చెక్కులు గాని ప్రజలు ఎక్కడికి తిరిగి ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతోని మన ఇంటికి ఒక ఎమ్మెల్యే వచ్చి తీసుకొచ్చి ఇచ్చుడు అనేది ఇది ఎప్పుడు మనం చూడలే ఇంకొక చిన్న విషయం ఏందంటే పెరకపల్లె గ్రామంలో ఒక రెండు చిన్న సీసీ రోడ్ బిట్లు మిగిలిపోయి ఉండే ఇంతకుముందు చేసినప్పుడు అవి కూడా గ్రామ పంచాయతీ నిధులతోని ఒక పక్క 100 మీటర్లు ఇంకొక పక్క 100 మీటర్లు ఉంది అవి దాదాపు 5 నుంచి 6 లక్షలు గ్రామ పంచాయతీ నిధుల నుంచి ఖర్చు చేసి సీసీ రోడ్ నిర్మాణము ఈ గ్రామ వార్డ్ మెంబర్ సోదరులైన బుచ్చన్న మరియు మల్లేశం అన్న కూడా చేయడానికి ఈ రోజే దాని కూడా కొబ్బరికాయ కొడుతున్నారు
ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మండలంలోనే తిప్పన్నపేట గ్రామ పంచాయత్ పరిధిలో గల పెరకపల్లె గ్రామంలో పెరక సంఘ భవనం అదే విధంగా గ్రామంలో సిసి రోడ్ల భూమి పూజ కార్యక్రమానికి కళ్యాణ లక్ష్మి చెక్కులు అదే విధంగా కళ్యాణ లక్ష్మి చెక్కులు సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందుకోవడానికి ఇచ్చేసిన మా మహిళా తల్లులకు కూడా పేరు పేరున నమస్కారాలు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇచ్చేసిన పాత్రికే మిత్రులకు కూడా నమస్కారం తెలియజేస్తూ పెరక సంఘం అనగానే గతంలో పెరక వాళ్ళు తక్కువ సంఖ్యలో ఉంటారు కాబట్టి చిన్న చూపు ఉంటుంది గతంలో ఉన్న నాయకులకు ఏంటంటే అధికారంలో మీ ఓట్లను మాత్రమే వినియోగించుకునేవాళ్ళు గతంలో శాసనసభ్యులు ఉన్నవాళ్ళు కావచ్చు వారు కానీ ఈరోజు ప్రతి ఒక్క కులం కోసం ప్రతి ఒక్క వర్గం కోసం మనం పనిచేయాలి వాళ్ళు కూడా గొప్పగా ఉండాలని చెప్పేసే ఈరోజు మనం డిఎంఎఫ్టి నిధుల నుంచి ఒక 3 లక్షల రూపాయలను మన సంజయన గారు నిరంతరం ఆ రోజు వెనకడుగు వేయకుండా వెనక ఆలోచించకుండా ఎవరని చూడకుండా మన పార్టీ కాదా అని చూడకుండా వారు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి సంతకం పెట్టి ఈరోజు తీసుకొచ్చిన ఘనత మన ఎమ్మెల్యే గారిది మన మొన్న నేను తిప్పన్నపేట గ్రామంలో 3 చెక్కులు వేరే దగ్గర నుండి వచ్చినట్టు చూసినా కానీ అవి కూడా మన కేసీఆర్ సాయనిధి నుండి వచ్చిన చెక్కులే మన సీఎం గారు ఇచ్చిన చెక్కులే తప్పకుండా ఇల్లు కట్టాలన్నా పెళ్లి చేయాలన్నా అనారోగ్య బారిన పడినా కూడా పేదలకు కష్టం ఉంటుంది కాబట్టి అటువంటి కష్టం పేదలకు ఉండొద్దని చెప్పేసి ఈరోజు కళ్యాణ లక్ష్మి ద్వారా 116 సీఎంఆర్ఎఫ్ ద్వారా మీకు అనారోగ్య బారిన పడినందుకు ఆ విధంగా ఎంతో కొంత ఆర్థిక సాయం తీసుకున్న చెక్కులు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఎప్పటికి కూడా మర్చిపోవద్దు మా మహిళా తల్లి ఎప్పుడు కూడా మర్చిపోరు ఒక రూపాయి పెట్టిరంటే ఎవరు పెట్టిరు అన్నం పెట్టిన తల్లిని ఏ విధంగా మర్చిపోరు చెక్కులు అందించుకున్న తర్వాత ఎలక్షన్ ఏదైనా కూడా తప్పకుండా మేము కేసీఆర్ గారికి కేసీఆర్ గారి ప్రభుత్వం ఉంటేనే మేము బాగుంటామనే ఆలోచన మీ మధ్యలో ఎప్పటికి కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ జై తెలంగాణ ఈనాడు తిప్పన్నపేట గ్రామ పంచాయతీకి సంబంధించి పెరక సంఘ భవన భూమి పూజ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన గౌరవనీయులు సర్పంచ్ శ్రీమతి జయ గారికి అదేవిధంగా కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న సోదరి మీ గ్రామ ముద్దుబిడ్డ జెడ్పీ చైర్పర్సన్ దా వసంత గారు కూడా పేరు పేరిన నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. మీకు అందరూ కోరుకున్నదంటే ఒక్క 15-20 నిమిషాలు మాట్లాడదామన్నది ఎందుకంటే చాలా సమస్యలు మేము రాగానే చెప్తుంటారు మేము బాగానే ఎందుకంటే మరి అదే హక్కు ఉంది కదా 104,000 కోట్లు వచ్చాయి వాటికి రమ్మా దాక మీరంతా నాకే ఇత్రి చేసే వరకు ఏదైనా అవసరాలు ఉంటే నేను అడుగుతూ ఉంటారు నాకేం కోపం రాదు కానీ చిన్న బాధ అనిపిస్తుంటుంది అంటారే అనుకున్నట్టు చేయకపోతే అని ఎందుకంటే నేను డాక్టర్నా నేను దవాఖాలో కూర్చున్నప్పుడు ఏమవుతుండే 100కి 90 మంది మంచిగా అయిపోరు ఈ ఆపరేషన్ చేస్తేనైతే 1,999 సక్సెస్ే లేకపోతే నా దవాఖానకి ఇంకా నడుస్తున్నా 8:30 కాబట్టి ఎప్పుడొస్తావు సార్ పొద్దు కత్తం అంటున్నారు అయితే చాలా సమస్యలు తెలియజేస్తుంది నాకు కూడా తెలుసు ఒకసారి దయచేసి మా ఆడబిడ్డలు కానీ రైతు నాయకులు ఇక్కడ యువ నాయకులు విద్యావంతులు ఉన్నారు ఎందుకంటే పట్టణానికి దగ్గర ఉన్న విద్యావంతులు ఉన్నారు అదేవిధంగా గ్రామ మండల స్థాయి అధికారులు కూడా ఉన్నారు మీడియా ఉంది టీవీలని ఇవాళ మన భారతదేశమే ఒక బీద దేశం ప్రపంచంలో బీద దేశాలు ఎన్ని ఉన్నాయో అన్నిట్లల్లా 200 దేశాలు ఉంటే ఇక మనకంటే మంచిగా ఉన్న ఇట్లా పెద్ద దేశాలు ఒకటే చైనా ఇక మిగిలిన అన్ని చిన్న చిన్న దేశాలు అంతే కానీ మనము 100 నెంబర్లో గరీబీల 100 నెంబర్ దాటి బీదోలో అటువంటి బీద దేశంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఖచ్చితంగా మార్పులు వచ్చినాయని చెప్పి సందర్భంగా ధైర్యంగా చెప్తున్నా కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మార్పులు ఏమొచ్చినాయి తెలంగాణ రాకముందేంది తెలంగాణ వచ్చినాక ఏంది అని ఖచ్చితంగా చెప్పుకోవాలి. చెప్పకపోతే మనం తప్పులో పడిపోతాం. తెలంగాణ రాకముందు ఇదే తిప్పన్నపేట కావచ్చు. ఇవి ఈడనే మన గంగాధర సర్పంచ్ ఉండే నాకప్పుడు టీఆర్ఎస్ పార్టీలో 2 ముగ్గురు ఉంటే అలా తరగకూడదు. నాకు అసలు పరిచయమే లేదు. వాళ్ళ నాన్ననే పరిచయం బాగా. అటువంటి టైంలో ఆనాడు తన గ్రామ పంచాయతీకి ఎన్నెత్తుండే
ఇయ్యాలని అతను ఖర్చులు పెరిగినాయి. మన నాకు తెలుసు అది, ట్రాక్టర్ వచ్చింది, టైలర్ వచ్చింది, ట్యాంకర్ వచ్చింది, సాపాయలకు 2-3 వేలు జీతాలు ఇచ్చేది, 8.5 వేలు అయింది, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇవాళ గ్రామ పంచాయతీకి నిధులు ఒకటికి డబల్ అయింది. నాకు అవసరమే లేదు, రోజు ఒక్క కళ మాట పడుతున్నా. సంచి కొలిసే కాడికి పోయి బియ్య బస్తాలు ఉపయోగం చేద్దాం అన్నారు కాదు, ఒకరు ఒక మాట అంటారు, కిలో కటాయి అంటారు, ఇంకోటి అంటారు. కానీ చేసినవి చెప్పేటం తక్కువైపోయారు. ఇవాళ రైతు అన్నారు ఏం తక్కువ చేసినా అండి, ఇవాళ ఇక్కడ ఇంతమంది రైతులు ఉన్నారు. ఏసంగి కాలంలో మీరు 30 లక్షలు నిండాలని చెప్పి పెద్ద పెద్ద నాయకుల దగ్గర పాటకాడ నిలబడని రోజులు నా చెప్పరు. నా దవకాలు గానే తిప్పలపడి రైతులంతా ఎరికేనా, నాకు ఎరికే నాకు ఎంతమంది పాటకాడ నిలబడరు వేరే నాయకుల దగ్గర. రాత్రి కూడా పొలాసలు తిప్పలపాటలు పోయి ఇంక్లూడింగ్ గంగాధర్, గంగాధర్ కూడా వచ్చింది నా దగ్గరికి. రాత్రి కూడా పోయి నరేష్ గంగాధర్ కొంతమంది రైతులు పోయి ఆడ గేట్ల కాడ తీపుడు ఆ గేట్లు వంగిపిగినాయి. ఏడా ధరలు కాడ లేవా అవతల కాలు. మరి ఇవాళ ఉంది ఆ పరిస్థితి, పోయి రెండు 4 గంటలకు వెళ్ళాలన్నా. కాళేశ్వర ప్రాజెక్టు మహత్యం. ఇక నా సోపతి డాక్టర్లు మొన్న 5 రోజులు చెప్తారు కాళేశ్వర ప్రాజెక్టు ఎక్కడన్నా అని అడుగుతారు. ఇక నేనేం చెప్పాలి, ఇవాళ గిన్ని నీళ్ళుతుంది ఆ ప్రాజెక్టు తోటి. మనం ఇవాళ అద్భుతంగా పండించుకుంటున్నాం. ఆ ప్రాజెక్ట్ అచ్చుట్లనే సరిపోయే నీళ్లు కిందికి చుట్ల మీది నీళ్ళు మనకు అవసరం ఉండే నచ్చుట్ల. దాంతో పాటుగా ఇంతకుముందు సోదరి జడిపించారు అని చెప్పినట్టు మరి అందరికీ పెద్దగా అర్థమై ఉండదు. అంతరావకాడ తుమ్మితే మత్తడి దుంకుతే గీడి ఖర్చుడు అయిందని చెప్పి అంతరావకాడనే దిక్కులేవా మాకు ఎరుకుండోళ్ళు ఉండ్రి ఈ లేడికి వెళ్ళి ఇస్తున్నాయి. అవును అంతరావకాడ దిక్కు లేకుండా నాది అంతరగా 40-50 ఏళ్ళకి వెళ్ళి అసలు 3 సదరం ఇడలే. మేమే 60-70 ఎకరాలు అనుకున్నాం, అవసరం ఉండి కాదు ఆ నీళ్ళు లేక బోర్లేసి బాయలేసి. దుబాయ్ వేరు, మస్కట్ వేరు, మంచి మంచి రైతులు 10 ఎకరాలు. కానీ ఇవాళ వరద కాలువ కాడికి వెళ్ళి తూము ఎత్తి 2.5 కిలోమీటర్ పైప్ లైన్ ఎత్తే అంతర్గా మత్తడి దుంకుతే ఆ నీళ్లు ధరూరు బాగా పడి ధరూరు బాగా వెళ్ళి మోతే మోతకెళ్ళి మనం 30 లక్షలు ఒక గది. ఇంతకుముందు చెప్పిన మాట మీకు చెప్పాలి. ఇంకా టైం ఉంది, ఉచిత కరెంటు 3 గంటలు ఉంటుండే, కరెంటు మోటార్లు నడిపే పరిస్థితి లేకుండా మనకు తెలియదా. ఎవరైనా చచ్చిపోతే 3-ఫేజ్ మీటర్ ఇవ్వచ్చు కరెంటు ఇవ్వని చెప్పి కరెంటు లైన్ మీద బతిలాడుకున్న రోజులు మర్చిపోయినరా, మర్చిపోకూడదు. దయచేసి దయచేసి మర్చిపోవద్దు. మీ పిల్లగాళ్ళని సర్కార్ బడికి తోలితే దొడ్డు బియ్యం పెడతారు దిందురా. మనం ఇంటికాడ సన్నబియ్యం అలవాటు పడ్డాం, ఇవాళ సర్కార్ బలలో సన్నబియ్యం పెడుతున్నది ఎవరు, మనం కాకపోతే ఈ ప్రభుత్వం కాకపోతే. పాత బస్టాండ్ సర్కార్ దవాఖాన ఉంటే నేను మహిళా డాక్టర్ ఉండే నా అమ్మ లేడీ డాక్టర్ అటువంటిది బీదవాళ్ళు ఉంటే ప్రసూతి చేసి సూట్ కేసు నిండా బట్టలు పెట్టి సబ్బు పెట్టి పౌడర్ పెట్టి నూనె సీస పెట్టి దోమలు కుట్టకుండా మచ్చడిదాన్ని పెట్టి ఆఖరికి ఆరుకు అర్థకు గిలగిల బొమ్మ పెట్టిస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాదా అని అడుగుతున్నా. ఇది భారతదేశంలో ఎక్కడ ఉండదా? రోజు తిడతారు ఇవాళ పొద్దుడికల్ పొద్దుకు కనుక జైతాల పొద్దుకు టీవీ చూస్తే మాది వస్తుంది వాళ్ళది వస్తుంది. మరి వాళ్ళు ఉన్నకాడ ఎక్కడన్నా ఒక ఆడపిల్లలు అగ్గం చేసినారమ్మా, 5,000 ఇస్తున్నారు ఎక్కడన్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 11 లక్షల మంది ఆడబిడ్డలకు లగ్నం చేసింది. జగిత్యాల నియోజకవర్గంలో కూడా 10,000 పైన మందికి మనం కల్యాణ లక్ష్మి ఇప్పుడు కూడా నలుగురికి తీసుకొచ్చిన ఈ రకంగా 100,000 ఇక్కడ కూడా 124 మందికి ఇచ్చిన మొదట్లో 50,000 మొదలుపెట్టి ఇప్పుడు 100,000 చొప్పున ఇంకో 4,00,000 రూపాయలు తీసుకొచ్చినాం. రోగం నొప్పి వస్తే దవాఖానలకు పోతే డాక్టర్లు కూడా పోదు, ప్రైవేట్లకు పోతాం. ఎన్నో ఏళ్ళకెళ్ళి ఎమ్మెల్యేలు నాకు ఎంత దగ్గర వాళ్ళే, వాళ్ళకి నాకేం దుష్మం లేదు. మంచి నేనంటే వాళ్ళకి గౌరవమే డాక్టర్. నా బిడ్డ మీరు కూడా మీ బిడ్డలు ఓర్చుకోమని చెప్పాలి. ప్రసూతికి ఆపరేషన్లు చేస్తే వట్టే కుట్లు పడ్డట్టు కాదు, బర్ర పడ్డాక లోపల దానక పేగులన్నీ ఎట్లయితే మీద ఘాటు పడేంత ముడత పడుతుంది చర్మం లోపలన్నీ కూడా దెబ్బతింటాయి. ఒకటి అయిపోయినాక రెండో కడుపు మళ్ళా అంతేనా? ఈ రెండైనాక పేగులు వచ్చకపోయినా కడుపు నొత్తుందా? కడుపు నొత్తి ఏం చేస్తావు? గర్భసంచి బీకుడేనా? 3 ఆపరేషన్లు వెనక ఉంటుందా నీ కడుపు, నీకు సాధన అవుతుందా? అందుకని చెప్పి మీరు కూడా సహకరించాలి. ప్రపంచంలో ఎక్కడ లేనండి ప్రసూతి ఆపరేషన్లు, గర్భసంచి ఆపరేషన్లు మన జగిత్యాల జిల్లాలో అవుతున్నాయి, కరీంనగర్లో అవుతున్నాయి. బాగా బాధ అనిపిస్తున్నది, ఇది మంచిది కాదు. మన డాక్టర్లు అందరినీ కూడా కూర్చోబెట్టి మంచిగా వాళ్ళతోటి, నా ఇంట్లోనే 40-30 మంది డాక్టర్లు ఒక్కళ్ళు ఇద్దరు కాదు, మంచిగా టిఫిన్ పెట్టి అమ్మ మీరు కూడా చెప్పాలంటే మరి వాళ్ళు మా బిడ్డ నొప్పులు కోర్చుకుంటలేదని చెప్పి చెప్పారు. వాస్తవం ఒకనాడు అంతగా తిరుపతి అనే పిల్లగాడు నేనంటే బాగా దగ్గర, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇక ఇప్పుడున్న ఇబ్బంది ఏంది, నా వడ్లు కొంటావా కొనవా? ఓకే కొనవన్నాం కొంటుండు ముఖ్యమంత్రి.
अरे मैं बीड पेटे मम्मी गिटेन होगला अरे नीन बीडो बीड पेट संजय कुमार चपिड़ा वसंत गारा मंत्री चपिड़ा मुख्यमंत्री चपिड़ा वर्ल्ड को मेको इंकेमान ईद वेल रूपये पटुबा सहाय ये अर्दनावा अदी को सन्न बोटल को दुड बोटल को अभी कुटा को सिद्ध कोई इबाई अने मस्त मंदिर अटर आखर निमशे लाइन चपेपा इप्ड मैं तिपनपेट मुफरक चरव कागुनदी काल मोदी पाने का गुट्राजपल अनता अंतरगाम बीरपूर् मंडल सारंगापुर बटपल्ली पोतार मेड़पल मंडल में इन बीए यासंगि पुला असल यासंगि पुला असल वंदे नाके अंतरगाम पे सलते जगत्याल मैं पंपर बापेदवा की इंटर पंपर आ ऊर्जे సరిపోయని సన్నపాటు లేవని గటగదుతున్నాం మేము ఇంటికాడ వందేకరాల ఆస్తిపరులమైనా కానీ అటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళి ఇవాళ కేసీఆర్ గారు రాకముందు తెలంగాణ రాకముందు మన దగ్గర అంత కొడితే 20,000 ఎకరాలు 25,000 ఎకరాలలో కూడా ఏసంగి పంట పండకపో అటువంటిది ఇవాళ 295 లక్షల ఎకరాలకు 295,000 ఎకరాలకు పోయింది 295,000 ఎకరాలకు ఇయ్యదన్న కానీ ఎయ్యదన్న కానీ అంటే ఇయ్యదన్నలే కొనవన్న కానీ 208,000 ఎకరాలు వేసింది జగిత్యాల జిల్లాల మన 18 మండలాల్లో ఒక జగిత్యాల నియోజకవర్గంలో 42,000 ఎకరాలు వేసింది మరి ఈ దొడ్డవాడలు పార్వల్డైస్ అవల్ దినాలి సన్నవాడలేవో నూకైతే రా రైస్ నూకైతదా బాయిల్డ్ రైస్ అంత ముందు కొందరు మేము కొందు మేము కొందు మేము కొందు అంటే మనం అప్పుడు ఎన్నికొల్లో మీరు 20 ఇళ్ళల కొన్నై ఇగో మేము పైన 34 ఇళ్ళల కొన్నం రా మనూరి లెక్క చూపెడతా ఇవాళ పంచాయతీ कायद मीद गुणाला ना को रात कायद मुद्दे लख एडे अड़की रा चुक कौल पोटी वाले गौरव ने वाल गौरव इपू राज मोटे दिल्ली कदा एक्कना रही अपट वे इपड़ वे तेलंगाला चयंग आखर मुगत यह नीदी दय्य कुछ करोना ఆ కరోనా వచ్చే వరకు ఏకదం ప్రపంచం తెలుకకైంది ఫోటోలు చూసినా చూసిరావచ్చు సెల్ ఫోన్లలో మబ్బులే తిరిగి వచ్చా కోటి రూపాయలు మంజూరు చేశారు ఆ గుట్ట మంచిగా చేయాలని చెప్పి అంటే జైత్యాలకు దగ్గర ఉన్న కాడ ఒక అడవి మంచిగా చేసి చూపించాలి మర్చిపోతున్నారు ఇయాలని పత్రికలు చూసినాం 50% జనాభా పట్టణాలకు పోతుంది తెలంగాణలో పల్లెటూళ్ళలో తక్కువైతున్నారు అంటే నూడికి సగం మంది పట్టణాలు ఉంటారు ఇక్కడ జంగల్ ఉండే ఏముండే ఉన్నకాడ కొట్టి పరిస్థితి మనకు ఇలా ఉన్నకాడ కొట్టే పరిస్థితి ఉన్నది కాబట్టి ఇవన్నీ కాపాడాలని చెప్పే ఆలోచన తోటను మీరు కూడా ఈ పచ్చదనం పల్లె ప్రగతి కార్యక్రమంలో పరిశుభ్రత ప్లాస్టిక్ దయ్యం అది కరగది కాలది మురుగది ఇన్నరా సన్నపుడు అయితే ఈ కవర్లల కూరగాయలు కవర్లల మటన్ కవర్ల చికెన్ ఉంకతు యోగ్యత దొడ్డదైతే ఏం కాదు అది వేరే ఇయ్యాలి ఇప్పుడు మన సల ప్యాకెట్ రాయడం కదా అది వేరే ఇయ్యాలి వేరే అయితే మన సెక్రటరీ గారు సర్పంచ్ గారు దాన్ని రీసైక్లింగ్ పంపితే ఆ ప్లాస్టిక్ తోటి మళ్ళీ కుర్చో ఇటుక పెళ్ళను ఏదో తయారైతుంది బొమ్మలు కానీ పూర్తి సన్నపి ఉంటాయి చూసిరా 50 మైక్రాన్ల లోపల ఉంటుంది సన్న కవర్లు అటు ఇటు కనబడతాయి అవి ఎంత డేంజర్ అంటే రేపటి నాడు మన భూమికి డేంజర్ భూమిని నమ్ముకునే బతికే రైతన్నలారా ఆడబిడ్డలారా మీరైనా మేమైనా రేపు భూమిలో కలిసిపోయేది పుట్టుడు తల్లి గర్భంలో పుడితో కలిసిపోయేది మట్టిల్లే మన బొక్కలన్నీ అల్లే పడతాయి కాబట్టి ఆ భూమిని కాపాడుకోవాలంటే ప్లాస్టిక్కు మనం దూరం ఉండాలి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా ఆలోచించండి అని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా జై హింద్ జై తెలంగాణ